ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేత్తో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ బలాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు, నీ వెళ్ళి చేతులు కడుపు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లమ్మా, ఏం సంగతి, మంచుకున్నావా? బాగానే ఉన్నావు. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే, మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. రాజాగారి సొక్క మీద నేను డాగు చేసినాను. మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా. కిస్ నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లే, ఏం సొంతాయిస్తున్నావు? కీర్తి, ఎరా, మా ఆవిడ నిన్నేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గామ వచ్చిన అడిగింది మళ్ళా. నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పినా. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా. ఎందుకట్లా గుర్తవుతావే? ఈ లండాచోరీ అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాలు ముగుడివి, సమయ స్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పలు ఎక్కడండి? ఇవ్వగానండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంతండి? సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక? ఒట్టేనంటే గోపు గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్ద చిన్నవి కరెక్ట్, ఈ సైజ్ కరెక్ట్, ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్లో పనిచేస్తున్న నేను కూడా చేతితో చెప్పులు పెట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందే? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఇది పోదో సాపుడు. బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. అప్పటి అప్ప గిట్ట మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. ఎన్నయ్యా? ఇగో నువ్వు గది
దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకయ్యా సిగ్గు పడాలి? మా ఒంటి మీద గుడ్డలే అనుకున్నావు? లేకపోయినా మాత్రం వీరి దగ్గర మనకెందుకు వెక్కు? మన ముగ్గురికి మొగుడు కదా. మొగుడే అందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పచ్చడి జరంత పిండా కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ సమకూరేసింది. గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికి నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు ఉందోనో ఖామోస్ అవ్వండి. మే ఉస్కు ప్యార్ సే మాంస ముక్కలు నహి దియా, ఈ ముక్కల్ని కుక్కకి వేస్తే ఓ నహి ఖాయా అప్పుడియా, అందుకని రేస్ట్ అవుతుంది. ఇంకి ఏసేసా ఏ ఖారా హే ఓదిని అమ్మ కడుపు కాలా, కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసి నావు. ఇగో ఈ అన్నం నేను తినడంటే తినకంతరే తినకపోతే పో. చూడు